చిదం కొన్ని ఆటంకాల వల్ల రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం ఆలస్యమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని ఆపాలంటూ గతంలో నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు ఆయన రేపు రామగుండంలో 9500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారని తెలిపారు అయితే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ను పిలవలేదని అబద్ధపు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి మనసుక్ మాండవియ తానే స్వయంగా లేఖ రాశారని చెప్పినట్టు గుర్తు చేశారు కిషన్ రెడ్డి మాకు ఇన్ఫర్మేషన్ లేదు మాకు చెప్పకుండానే ప్రధానమంత్రి గారు వస్తున్నారు అనేటువంటి అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు వెంటనే ఫెర్టిలైజర్ శాఖ మంత్రి అయినటువంటి మనసుక్ మండవీయ గారు నేనే స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను ఈ రకంగా అబద్ధాలు మంచిది కాదని చెప్పి వారు చెప్పిన తర్వాత మరి నాకు వస్తున్నటువంటి వార్తల ప్రకారము వారు ఇంతవరకు కూడా మినిమం ప్రోటోకాల్ పాటించేటువంటి आलोचन का राष्ट्रा की मेल जगे अभिवृद्धि कार्यक्रम पाल पंचानी रावटम लेदने विषय मीडिया द्वारा इधी चला विचारकर्म इधी प्रधानमंत्री मन राष्ट्र अभिवृद्धि कोसम भागस्वामुत वो वस्तानेंटे रावदन संजाईशी अड़गड़ एक्ड़ा ले।